సార్ ఇక్కడ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ అనేవాడు లేడు సార్, ఒక డ్యాన్స్ మాస్టర్, ఒక డ్యాన్స్ అసిస్టెంట్, ఒక డ్యాన్సర్ సార్, మూడే మూడు వర్గాలు సార్. అంటే మూడే మూడు టెక్నీషియన్స్లో ముగ్గురు ఉంటారు, డ్యాన్స్ మాస్టర్ ఉంటాడు సార్, డ్యాన్స్ మాస్టర్కి ఒక ఇద్దరు అసిస్టెంట్లు ఉంటారు సార్, డ్యాన్సర్స్ ఉంటారు సార్. ఈ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ అనే బ్రోకర్ ఒకటి పుట్టాడు సార్, మెడ్రాసు నుంచి అది పుట్టించారు. అది వాడి పని ఏంటంటే వాడికి డ్యాన్సులు రావు, కార్డు తీసుకున్న తర్వాత డ్యాన్స్ రాకపోతే ఎవడు పెట్టుకోడు కదా. ఈ లేడీస్కి ప్రోగ్రామ్ చెప్పడం, జెంట్స్కి ప్రోగ్రామ్ చెప్పడం, మాస్టర్ దగ్గర కడ్రాయిలు ఉతకడం, అమ్మాయిలను పడుకోబెట్టడం, ఇది స్టార్ట్ అయింది. ఆకాశ్ సినిమాకి ఒక సినిమాకి నేను రవి చావ్లా మన రవి అనేసి మొన్న బాలకృష్ణ గారు సినిమా చేశాడు సార్. ఒక ఇంటరప్ట్ చేయొచ్చా, అమ్మాయిల్ని పడుకోబెట్టడం అన్నారు కదా, ఎవరు చేసేవాళ్ళు అలాంటి పని? చాలామంది, చాలామంది. మీ దగ్గరకు అలాంటి ఆఫర్స్ వచ్చాయా? నా దగ్గరకు నా శిష్యులకి నేను అవి ఆఫర్లు ఏం చెప్తా నేను? మెడ్రాస్ మాస్టర్లు. అచ్చా, పేర్లు చెప్పమంటే చెప్తా నేను, అడుగుతారా నన్ను చెప్పమంటారా? చెప్తా. మళ్ళీ కొత్త కాంట్రవర్సీ? కాంట్రవర్సీ కాదు సార్, ఉన్న వాస్తవాలు కదా. ఇప్పుడు అజయ్ చెప్తున్నది నేను అన్ని చెప్పాలి కదా. అవునవునవును. అమ్మా రాజశేఖర్, రాజు సుందరం, ఇప్పుడు భాషాను ఒకడు ఉంటాడు, వాడు పొట్టని తీసుకొని బాణసంచి లాగా వాడికి డ్యాన్సులు రావు. వాడిని కానీ మీరు కెమెరా పెట్టి చూపించండి, ఏం ఉండదు వాడి తేడా. వెళ్ళడం, కడ్డాయిలు ఉతకడం, అమ్మాయిలను పడుకోబెట్టడం, రే ఫుల్ బాటిల్ తెచ్చి బిర్యానీ పెడితే తింటాడు. నాకు మీరు ఇన్ని సాంగ్కి 30,000 40,000 వచ్చిందనుకో, దాంట్లో ఆ పేమెంట్ నాకు ఇస్తేనే మీకు సాంగ్ చెప్తాను. పచ్చి నిజాలు సార్ నేను చెప్పేది. ఇది నేను వ్యతిరేకించేవాడిని. ఆ వ్యతిరేకం ఏంటంటే, యూనియన్లో ఇన్ఛార్జీలు అందరూ ఒక ఎత్తు వెళ్ళిపోయారు. ఇప్పుడు రాకేష్ మాస్టర్ ఏం సంపాదించలేదు, మాస్టర్ని అడ్డం పెట్టుకొని చాలామంది బతికారంటే అది తప్పు. అది అజయ్ నన్ను అడ్డం పెట్టుకొని బ్రతకలా, నా నీతి నిజాయితీకి భయపడి వెనక్కి వెళ్ళి వాళ్ళు బ్రతికారు, దాన్ని నేనేమి ఎంకరేజ్ చేయలేదు. సో ఇలాంటి దిశలో జనరల్ బాడీ మీటింగ్లో చాలామందికి, రే బాబు మీరు బిర్యానీలు చేసి పెడుతున్నారు, ఈ డబ్బంతా యూనియన్దే, అనుపమా గెస్ట్ హౌస్ పర్ డే రెంట్ ఎంత, ఇవన్నీ కాదు, మీరు చేసేది లేబర్ రూల్లో మీరు సబ్మిట్ చేయండి అంటే ఫైల్స్ కాల్ చేసి ఇవన్నీ అంటే నేను వ్యతిరేకం చేశాను. కళ్యాణ్ అన్న, ఓ కళ్యాణ్ అన్నను ఉన్నారు మా ఫెడరేషన్ ప్రెసిడెంట్గా ఉన్నారు, దీంట్లో డబ్బులు అకౌంట్లో వేసుకొని మా ప్రెసిడెంటు, సెక్రటరీ, ట్రెజరర్ వాళ్ళ ముగ్గురికి రాత్రి అర్ధరాత్రి నిక్సన్ మాస్టర్, వేణు పాల్, ప్రేమ్ గోపి, విద్యా సాగర్, నేను ఎట్లారా మీరు డబ్బులు తీసుకుంటారని బ్రహ్మానందం గారి ఇంటి పక్కన జర్నలిస్ట్ కాలనీ కళ్యాణ్ అన్న ఇంట్లో వర్షం పడతా ఉంటే బయట వెళ్ళేదానికి లేదు, ఒక్కొక్కరిని ఒక్కొక్క రూమ్లో దాచిపెట్టారు సార్. రాకేష్ మాస్టర్ కంటం నువ్వు పడద్దు, మేము మేనేజ్ చేస్తాం, రేపు పొద్దున అకౌంట్ నువ్వు కానీ ఫెడరేషన్లో పెట్టకపోతే చంపుతా నా కొడక అన్నాను, ప్రెసిడెంట్ని, సెక్రటరీని, ట్రెజరర్ని, పేర్లతో సహా, ప్రకాష్, యాదవ్, ఇప్పుడున్న యూనియన్ తెలుగు యూనియన్ లక్షలు లక్షలు తీసుకుంటారు, ఎక్కడదిరా డబ్బులు, ఏం చేసి మమ్మల్ని సస్పెండ్ చేస్తారంటేనే మేము డబ్బులన్నీ డ్రా చేసుకుని మా అకౌంట్లో వేసుకున్నాం. నేను తీసుకొస్తాను సార్ వేణుపాలను అందరినీ, ప్రేమ్ గోపిని, నిక్సన్ని, నేను నీతిగా ఉన్నాను సార్. అదన్నీ వాళ్ళు కక్ష పెట్టుకొని రాకేష్ మాస్టర్ తప్పులు ఎక్కడ దొరుకుతాయి అని చూసి అప్పుడు ఆటా ప్రోగ్రాం జరుగుతుంది. మేము డీ చేసాం ఆటాలో, కొరియోగ్రాఫర్సా మీరు అని చాలామంది అడిగారంట. ఇట్లా కొరియోగ్రాఫర్స్ కృష్ణారెడ్డి మాస్టరు, శివశంకర్ మాస్టరు, బాబా భాస్కర్ మాస్టరు, సత్యా మాస్టరు, ఈ మాస్టరు, రాకేష్ మాస్టర్ అంటున్నారు కదా, వాళ్ళు ఇన్ని సినిమాలు చేశారు కదా, మీరు ఏం చేశారని కొన్ని ఇంటర్వ్యూలు అడిగారు. వాళ్ళ స్నేహితులు బంధువులు అందరూ అడుగుతూ ఉంటే వాళ్ళకి అవమానంగా ఫీల్ అయ్యి, అంటే మనం స్టేజుల మీద ఎగురుకుంటున్నామే కానీ సినిమాలు ఏం చేయలేకపోయాము కనుక మనకు వాల్యూ లేదని వాళ్ళు మా యూనియన్కి వచ్చి కార్డు కావాలని అడిగారు సార్. లంచం అడిగారు, 75,000 ఇస్తే నీ కార్డు ఇస్తాను. ఇది అటు అటు లీక్ అయింది, కొందరు లంచాలు కట్టిన వాళ్ళు ఉన్నారు, ఇవన్నీ కలిసి నా దృష్టికి వచ్చింది. ఎరా డబ్బులు అడిగారంట మీరు? మాస్టర్ మీరు అట్లా అంటే అట్లా మాస్టర్, సరే వాడు వచ్చి చెప్తాడంట, వాడు నా మీద కోపంతో చెప్పచ్చు మాస్టర్ అన్నాడు. సరే అయిపోయింది, వాళ్ళకి కార్డులు ఇవ్వలేదు, డస్ట్బిన్లో వాళ్ళు పెట్టిన లెటర్లన్నీ చించి వేసేసారు. దానికి నేను గెలిపించిన ప్రెసిడెంట్ ఒకడు షారున్ అనేవాడు ఉన్నాడు వరంగల్ వాడిది, షారున్ నాయక్, వాడు నా యొక్క ఫ్లాట్లోనే వాడిని పెంచాను నేను. స్వామి గౌడ్ అన్న ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ ప్రెసిడెంట్, ఆ అన్నను అడిగితే కూడా నా గురించి చెప్తాడు. రాకేష్ మాస్టర్ దగ్గర ఎంతమందిని పరిచయం చేయించాను, ఎంతమందికి అన్నం పెట్టాడు, నా కారు వాడే డ్రైవింగ్ చేసుకుని వరంగల్కి వెళ్ళిపోయాడు నేను షూటింగ్కి వెళ్తే.
ఇంత సేవ చేసి నేను ఏ రా అని ఇంటికి పిలిపించి అడిగితే గురువు గారు లంచం అడిగారు, మరి డల్రాజు గారు నీ శిష్యుడే, అందరూ అడిగారు గురుగారు మీకు తెలియకుండా మీ వెనక నటిస్తున్నారంటే అందరినీ తప్పు చేస్తున్నారు రా అన్న, గెట్ అవుట్ అన్న వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి యూనియన్లో వాళ్ళు చేసే రాజకీయాలు చేశారు, అయిపోయింది, కార్డులు ఇవ్వలేదు. బాంబేకి వెళ్ళి పెప్సీ కార్డు తీసుకున్నారు సార్, ఇప్పుడు రెండో యూనియన్ అని చెప్పి పెప్సీ కార్డు. ఓకే, ఇది నేను సాక్ష్యాలతో కూడా నిరూపిస్తాను. పెప్సీ కార్డు తీసుకున్నారు, లక్షన్నరకి మాస్టర్ కార్డులు తీసుకున్నారు సార్. ఎవరెవరు? బషీర్ అనే ఒకడు, వాడు D2లో నా దగ్గర కంటెస్టింగ్ చేశాడు చూడు, నన్ను గుండి గుట్టిచ్చాడే, మూడు నావలు పెట్టించాడు వాడు. కెవీను, బెన్నీ, ఇట్లా సాయి తేజ, ఎవరు సాయి అని ఒకడు, వీళ్ళందరూ కలిసి బాంబేకి వెళ్ళి అక్కడ కొందరు కార్డులు తీసుకున్నారు సార్, మాస్టర్ కార్డులు తీసేసుకున్నారు. ఇక ఇక్కడికి వచ్చి ప్రతి కంపెనీకి వెళ్ళి నేను కూడా మాస్టర్ని వద్దా, ఇప్పుడు ఈ అబ్బాయి డైరెక్షన్ చేస్తున్నాడు సార్, మా దో నా కార్డు ఉంది నాకు ఇవ్వరా అని అంటే ఇవ్వవా, బాంబే కార్డు అనేసి ఇచ్చారు సార్. ఇచ్చిన తర్వాత వాళ్ళు షూటింగ్లు ఆపేస్తున్నారు. వెళ్ళి షూటింగ్లు ఆపేస్తే వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ నా ఇంటికి వచ్చి గురువుగారు మీరన్నా చెప్పండి, మాకు ఇక్కడే కార్డు ఇవ్వలేదు, అక్కడ వెళ్ళి తీసుకుంటే ఇప్పుడు షూటింగ్లు ఆపుతున్నారంటే ఏంట్రా అని మళ్ళీ నేను యూనియన్లో అడిగితే మాస్టర్ గారు వాళ్ళకి ఎందుకు మీరు సపోర్ట్ చేస్తున్నారంటే, రే మనం అందరం ఒక తల్లి బిడ్డలంరా, 2 సంవత్సరాలకు ఒకసారి కార్డులు ఇవ్వాలి కదా, అది ఇవ్వండి అంటే ఎందుకు ఇవ్వట్లేదు, వాళ్ళు వెళ్ళి అక్కడ తెచ్చుకున్నారంటే వాళ్ళు పెప్సీ కార్డు, మనం కాన్ఫెడరేషన్ కార్డు, అందువల్ల వాళ్ళు బాంబేలోనే ఉండాలి అక్కడ ఫ్యామిలీతో. వీళ్ళకి కబురు వస్తే వాళ్ళు అప్పుడు ఫ్లైట్లో వస్తారా ట్రైన్లో వస్తారా, వాళ్ళు బుక్ చేసుకొని తెప్పించుకుంటారు ఇక్కడ హైదరాబాద్కి, వాళ్ళని అక్కడనే ఉండమన్నాము అని అన్నారు. రే నేను బయట నుండి వచ్చా, తిరుపతి నుండి వచ్చా బ్రతకడానికి ఇక్కడికి, నీవు తెలంగాణ రా, రే షారుణ్గా నీది వరంగల్ నుండి బ్రతకడానికి వచ్చావు, మీ బ్యాచ్లు అందరికీ నేను షూటింగ్లు చెప్పాను, ఏందిరా ఇది, గురువుగారు మీకు కొన్ని ఒక సీక్రెట్ చెప్పాలి, మీ సుశీలే జానీ, శేఖర్, గణేష్, రఘు, సత్య, మీ దగ్గర వర్క్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమంది నాకు కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళు బాంబే నుండి రావాలి కానీ ఇక్కడ ఉండకూడదు అనేసి. అంటే తెలంగాణలో పుట్టి తెలంగాణ ఆధార్ కార్డు నుండి తెలంగాణలో తల్లిదండ్రులు ఆడపడుచులు అన్నల తమ్ముళ్ళు నుండి బంధుమిత్రుల నుండి మేమంతా బాంబేకి వెళ్ళాలని వాళ్ళకి చెప్పమంటారా మీరు? వాళ్ళు పుట్టిన ఊరు రా ఇది, బయట నుండి మేము బతకడానికి వచ్చాం, వాళ్ళు చెప్పిన మాట ఎందుకు ఎలా అంటాం, వద్దు వాళ్ళు చేసుకొని అంటే జనరల్ బాడీ మీటింగ్లో నన్ను అవమానించారు సార్, చాలా అవమానించారు. తాగేసి ఒక్కొక్కడు ఏ పెద్దోడమని మర్యాద ఇస్తున్నాం కూర్చో, నాకు బాధ వేసింది సార్, హట్ అయ్యాను సార్, అక్కడ హట్ అయ్యాను అజయ్, హట్ అయ్యి సార్ గణపతి కాంప్లెక్స్ వెనకాల మసీద్ ఒకటి ఉంది సార్, గణపతి కాంప్లెక్స్ కాడ వెళ్ళేటప్పుడు ఆ మసీద్ బ్యాక్ సైడ్ సార్ ఫంక్షన్ హాల్లో నన్ను చాలా అవమానించారు సార్, నీకు మర్యాద ఇస్తున్నాం, నా శిష్యులే నవ్వుతున్నారు సార్, పేర్లు వాళ్ళందరూ నవ్వుతా అంటే మైక్ పెట్టుకొని అలా చూశాను సార్, ట్రెజర్ చూస్తే సిగరెట్ తాగుతున్నాడు, అకౌంట్లు చెప్పరా దానికి అమౌంట్ ఎంత అయిందిరా అంటే సిగరెట్ తాగకూడదా నేను అంటున్నాడు. జనరల్ బాడీ మీటింగ్లో ఎజెండాలో ఏమి రాశారు, జనరల్ బాడీ మీటింగ్లో నువ్వు సిగరెట్ తాగడానికి వెళ్తున్నావే, ఎంత ఖర్చు అయింది లెక్కలు చెప్పట్లేదు సార్, ఫైనాన్స్కి 110 రూపాయలు వడ్డీలకు మార్చారు సార్, ఇంత దారుణం ఏంట్రా అంటే కూర్చో కూర్చో మాస్టర్ మీకు వాల్యూ లేవు ఏడా అన్నారు. మైక్ అడ పెట్టేసి వెళ్ళిపోయాను సార్, నిజం సార్. మధ్యాహ్నం వరకు సార్ అమ్మాయిలు చాటింగ్ సార్, అబ్బాయిలు చాటింగ్, అనుపమ గెస్ట్ హౌస్ అమృత బార్కి వెళ్ళి మందు దాగి వస్తారు సార్, మధ్యాహ్నం బ్రేక్ ఇస్తారు సార్ జనరల్ బాడీ మీటింగ్లో, వీళ్ళ వర్గాలన్నీ ఉంటాయి సార్, ఒక్కొక్కటి వర్గం డబ్బులు తినేవాళ్ళు కమిటీ వెళ్ళి ఆడ మందు కొట్టడం, మధ్యాహ్నంకి వచ్చి బిర్యానీ తినడం, కుర్జీలు ఇసిరిసిరి వేయడం సార్, ఇవన్నీ అజీ చూడలేదు కనుక చెప్తున్నాను. ఏందిరా ఇదంటే నీకు మర్యాద ఇస్తున్నాం, కొట్టకపోవడం వదిలేసుకో. ఓకే, అదొక్కటి మేము చేసిన మేలు. అప్పుడు నేను వచ్చేసి నేను ఉండను నేను రానని చెప్పాను, కట్ చేస్తే కేసీఆర్ యొక్క పుణ్యమా అని తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది, అది పెద్ద వైరల్ అయిపోయి తెలంగాణ వచ్చేసింది సార్. అప్పుడు ఈ కుర్రోళ్ళు ఏం చేశారంటే మనల్ని బాంబేకి వెళ్ళమన్నారు కదా వద్దు అని చెప్పి కుప్ప ప్రసాద్, నాకు మెడ్రాసులో ఫ్రెండు 35 సంవత్సరాల క్రితం, కుప్ప ప్రసాద్ అనే డ్యాన్స్ మాస్టరు ఆ కుర్ర కూడా డైరెక్షన్ చేస్తున్నాడు ఇప్పుడు మీకు తెలుసుంటుంది,
అతను వీళ్ళని తీసుకెళ్ళి గంగాధర్ గారు, ఇప్పుడు నా వీడియోలన్నీ చూస్తున్నారు కదా, పొల్లు పోకుండా నేను అన్నీ తెచ్చిపెట్టున్నా, ఇప్పుడు నేను చూపిస్తాను అన్నీ. గంగాధర్ గారి దగ్గరికి వెళ్ళి తెలంగాణ యూనియన్ పెట్టారు సార్ వాళ్ళు, కెవిన్, బషీర్, ఇంకొక కుర్రోడు, ఆ అబ్బాయి వరంగల్ ఆ అబ్బాయిది కూడా, ఈ ఇంకా వీళ్ళందరూ కలిసి పెట్టి యూనియన్ స్థాపి. హాయ్ యోస్, మన స్పాట్ న్యూస్ ఇప్పుడు షేర్ చాట్, డైలీ హండ్ యాప్స్లో కూడా ఉంది. అలా ఉండే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.